కులాలం వనగా సంక్షేమంలోన వివక్ష ఏ పదములు ఇవ్వని కక్ష మదన పడే మహిళ మనులను నిర్దేశకుడు జంగు సైరన్ కార్యక్రమాన్ని తీసుకొని శ్రీకాంతాచారి సాక్షిగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి శాసనసభలో కొట్లాడితే 80,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తానని ప్రభుత్వం చెప్పిండు. నేను అడగదలుచుకున్న మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 10వ తరగతి పరీక్షలు పెట్టమంటే ప్రశ్నపత్రాలు వాట్సాప్లలో కనిపిస్తాయి, 12వ తరగతి పేపర్లు దిద్దమంటే చక్కగా దిద్దక 25 మంది విద్యార్థులను ఇంటర్మీడియట్ విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇంజనీరింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించమంటే ప్రశ్నపత్రాలు బస్ స్టాండ్ల జిరాక్స్ సెంటర్ల తెగ నమ్ముకుంటున్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను 100,00,000 కోట్ల రూపాయలకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ అమ్ముకుంటున్నాడు. ఇంత దుర్మార్గం ఎప్పుడన్నా ఉన్నదా? ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో స్వతంత్రం వచ్చిన మొదట్లో కూడా ఇంత దుర్మార్గమైన పాలన లేదు. ఏనాడు కూడా 15 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి బజార్లో సరుకులాక అమ్ముకున్న రోజులు ఎన్నడూ లేవు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించలేని సన్నాసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. 10వ తరగతి పరీక్షలు రాపియలేడు, 12వ తరగతి ప్రశ్నపత్రాలు దిద్దలేడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేపట్టలేడు. ఇది తెలంగాణ మోడల్, చంద్రశేఖరరావు చెప్పే మోడల్. ఇవాళ తెలంగాణ మోడల్ అని మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో తిరుగుతుండు ఈ సన్నాసి 80,000 మంది రైతులు చచ్చిపోయినరు. ఇవాళ పరీక్షలు నిర్వహించలేక 30,00,000 మంది నిరుద్యోగ యువకులు బజార్ల పూర్తి తిరుగుతున్నారు. ఇదేనా నీ తెలంగాణ మోడల్ అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుల సమావేశం పెట్టిండు. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, దళిత బంధులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు, రాబందులాగా తయారై దళిత బంధును కొల్లగొడుతుందని మనం పదే పదే చెప్పినాం. కానీ టిఆర్ఎస్ వాళ్ళు ఖండించారు. నిన్న ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఏ ఎమ్మెల్యే ఎంతెంత తీసుకుంటుండో అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి, 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని. 10 లక్షల దళిత బంధు ఇవ్వడానికి 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడంటే 30% కమిషన్ తీసుకున్నట్టే కదా. 30% కమిషన్ తీసుకునే సర్కార్ ఈరోజు మనకు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. కర్ణాటకలో వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కర్ణాటక సర్కార్ 40% కమిషన్లు తీసుకునే సర్కార్. ఇవాళ తెలంగాణలో ఉన్న కేసీఆర్ సర్కార్ 30% కమిషన్లు కొల్లగొడుతున్న సర్కార్. మరి ఇవాళ దళితులకు ఏ దిక్కు లేనోడు, ఆదరువు లేనోడు, ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న దళితులకు ఇచ్చిన దాంట్లలో కూడా 30% కమిషన్లు తీసుకున్నటోడు దళితులకు పుట్టిండా అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళ అయ్య కుట్టిండా, వాళ్ళ అమ్మోనికి కుట్టిండా, వాళ్ళ అయ్యోనికి కుట్టిండా, ఎవరికి కుట్టిండు వీడు? 30% కమిషన్లు దళితులకు చెందాల్సిన నిధులు కొల్లగొడుతుంటే ఇవాళ మనం చూసుకుంటా ఊరుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఆయన అంటున్నాడు రైతులకు రైతు బంధు ఇచ్చిన అని. అంటే వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళ పిల్లలు భూమి దున్నుకోవాలి, ఇదే మట్టిలో సావాలన్న ఆలోచన. మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలి, మా యాదవ సోదరులు గొర్రెలు కాసుకోవాలి, మా ముదిరాజులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి, మా మాదిగన్నలు చెప్పులు కుట్టుకోవాలనంట. నేను అడుగుతున్న మిత్రులారా, 1200 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో భూమి ఉన్నోని పిల్లలు భూమి దున్నుకొని బతకాలి, గౌళ్ళు ఈదులు గీసుకొని బతకాలి, యాదవులు గొర్రెలు కాసుకొని బతకాలి, ముదిరాజులు గంగపుత్రులు చేపలు పట్టుకొని బతకాలి, మాదిగలేమో చెప్పులు కుట్టుకొని బతకాలి. మనందరం ఏం పనిచేస్తే కేసీఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలుకుంటారంట. ఇదేనా న్యాయం అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ వాళ్ళు రాజ్యాలు ఏలుకోవడానికి, మనం చేపలు పట్టుకోవడానికి, గొర్రెలు కాసుకోవడానికి, ఈదులు గూసుకోవడానికి, చెప్పులు కుట్టుకోవడానికి, దుక్కి దున్ని బతకడానికి ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? తెచ్చుకున్న రాష్ట్రంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు తెచ్చుకున్నది కేసీఆర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రిని చేయడానికని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క దిల్సుఖ్ నగర్లో, చిక్కడపల్లిలో, అశోక్ నగర్లో, ఎక్కడెక్కడ కోచింగ్ సెంటర్లలో
तल्ली दंडलो उपाधि हामी कूलिक पोयि रूपये रूपये जम चेसि मेड मीद उन्न ताली अम्मि बिड्डल्नि चदिविंचनिकि पंपिंचारु। उस्मानिया काकतीय यूनिवर्सिटीलो पीजीलु पीहेचडीलु चदुवुकुन्न मा पेदल बिड्डलु ప్రభుత్వ ఉద్యోగం వస్తే బతుకు బాగుపడుతుంది। తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చు। తల్లిదండ్రులను ఇన్నాళ్ళు కష్టపడి పెంచినందుకు వాళ్ళని గౌరవంగా సమాజంలో బ్రతకడానికి అవకాశం కల్పించొచ్చని ఇయాల యువకులు ఆశపడ్డారు। 9 ఏళ్ల తర్వాత ఎనక్కి చూస్తే 25 ఏళ్లోడు 35 ఏళ్లకు వచ్చాడు। పిల్లనిచ్చేటోడు దిక్కులేదు, పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు। 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇయాల పెళ్ళిళ్ళు లేక ఊర్లకు వచ్చి అమ్మనాయనకు ముఖం చూపించలేక హైదరాబాద్ చౌరస్తాలలో అడ్డ మీద కూలీల లేక బతుకుతున్నారు। మిత్రులారా, ఇది న్యాయమా చంద్రశేఖరరావుకు మీరు చెప్పండి? 10వ తరగతి ప్రశ్నపత్రాలు ఇట్లా, 12వ తరగతి పరీక్షలు దిద్దుడు అట్లా, నిర్వహించాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించక ఈ దరిద్రుడు సన్నాసి సోయిలేనోడు తాగుబోతూ తిరుగుబోతూ లుచ్చా మహారాష్ట్రకు పోయి ఎన్నికలలు గెలుస్తాడంట। పండబెట్టి తొక్కి పేగులు తీసుకొని మెడల్ వేసుకున్న తప్పులేదు చంద్రశేఖరరావునని నేను ఈ సందర్భంగా చెప్తున్నా। ఇయాల రాష్ట్రం లక్షలాది మంది యువకులు బతకాలన సావాలన వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకొని ఇయాల ఇంటికి పోయి తల్లిదండ్రులకు ముఖం చూపించలేక బతుకుతుంటే పరీక్షలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ఇవి పక్కన పెట్టి పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాడు। ఈ సన్నాసి ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలంట, అదే జనతా బార్ దగ్గర పర్మిట్ రూమ్ లో తాగుబోతులు అడ్డాలాక తయారైన ఆత్మీయ సమ్మేళనాలనేవి తాగుబోతు సన్నాసులందరూ కలిసి ఒక దగ్గర గుమిగూడినట్టుంది, అవి ఆత్మీయ సమ్మేళనాలా? నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పంటలు కొట్టుకుపోయి కళ్ళాలలో తడిసిపోయి వడగండ్ల వానకు మొత్తం రాలిపోయి తోటలు సర్వనాశనం అయితే వాటిని చూడనిక్కబోతారా? ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద తాగుబోతుల సమ్మేళనాలు నిర్వహిస్తాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి। అందుకే మిత్రులారా, ఇయాల ఏది జరిగినా ఏ నిర్ణయం తీసుకున్నా నల్గొండ బిడ్డలు నడుం బిగించినప్పుడే అది ముందుకు సాగుతుంది। ఇయాల అందుకే మా పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ జిల్లా నాయకులందరికీ వాళ్ళందరి తరఫున మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నల్లగొండ బిడ్డలు కదలండి। నల్లగొండ బిడ్డలు అనుకుంటే సాధించలేంది లేదు। ఇయాల ఈ నల్లగొండ జిల్లాలో ఇక కేసీఆర్ ఉద్యోగం అడిగేది లేదు, మిత్రులారేగా ఉద్యోగాలు అడిగేది లేదు। వాడి ఉద్యోగం ఊడబీకితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి। ఇయాల కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడబీకడానికి నల్లగొండ బిడ్డలు నడుం బిగించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఇక అడుక్కునేది లేదు, ఎవడి ముందల చేయి రాసేది లేదు, ఎవడి గురించి ఆలోచన చేసేది లేదు। ఒకే ఆలోచన, ఒకే నిర్ణయం, ఒకే పోరాటం, కేసీఆర్ను కేటీఆర్ను బండకేసి కొట్టాలి, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి, అదే మనకు లక్ష్యంగా ఉండాలి। మరి అది జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి। కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి। 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి, ఈ పని చేయాలి అంటే నల్గొండ మిత్రులారా, ఈ జిల్లాలో ఉన్న 12కు 12 కాంగ్రెస్ గెలవాలి। ఈ జిల్లాలో 12 అసెంబ్లీలు ఉన్నాయి, 12కు 12 మీరు గెలిపిస్తారా? 12కు 12 మీరు గెలిపిస్తారా? మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? 12కు 12 గెలిపిస్తారు కదా, నల్లగొండ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు కదా, ఈ క్లాక్ టవర్ సాక్షిగా మీరు అందరూ మాటిస్తున్నారు కదా, మీరు 12కు 12 గెలిపించండి, రాష్ట్రంలో 190 సీట్లు గెలిపించే బాధ్యత పెద్దలు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం మేము తీసుకుంటాం। అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలి। అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, పోరాటాలు చేస్తున్న ఉద్యమకారులకు అండగా నిలబడడానికి మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మే మొదటి వారంలో తెలంగాణ గడ్డ మీదకి వస్తుంది, మన పక్షాన నిలబడి ఇందిరమ్మ మనవరాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద కాళ్ళు పెట్టబోతున్నారు 1వ నెల మొదటి వారంలో। మరి వేలాదిగా
సర్వూర్ నగర్ గ్రౌండ్ కు తరలి రావాల్సినగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్బీ నగర్ చౌరస్తలో ఉన్న శ్రీకాంతాచారి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి కదం దొక్కి సర్వూర్ నగర్ గ్రౌండ్ లో లక్షలాది మంది విద్యార్థులు కదం దొక్కి ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం తెచ్చుకుందాం. 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. సర్వూర్ నగర్ రావడానికి మీరందరు సిద్ధమే కదా? సిద్ధమన్నోళ్ళందరూ చేయికి పైకెత్తండి. జై కాంగ్రెస్. నల్గొండ జిల్లా అంటే ఆనాటి రైతు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ నల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మిత్రులారా, ఒకనాడు నల్గొండ జిల్లా అంటే ఒక గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు, బద్దం నరసింహారెడ్డి గారు, ధర్మ భిక్షం గారు, మల్లు స్వరాజ్యం గారు, ఆరుట్ల కమలాదేవి గారు, చకిలం శ్రీనివాసరావు గారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి ఉద్దండులు ఈ నల్గొండ జిల్లాలో నాయకులుగా కనిపించారు. అదే కాదు, ఆనాడు రజాకర్లకు నిజాము నవాబులకు వ్యతిరేకంగా పాతగట్టి బండెనుక బండి గట్టి ఏ బండిలో పోతారో నిజాం సర్కారోడా అని పాట పాడిన బండి యాదగిరి నల్గొండ జిల్లా బిడ్డ. ఇవాళ ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసుకున్న బిడ్డ శ్రీకాంతాచారి, మీ ఉమ్మడి నల్గొండ బిడ్డ. వీలే కాదు మిత్రులారా, గత ప్రభుత్వాలను మీరు ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఈ జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళను, ఈ జిల్లా నుంచి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి పనిచేసిన వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. 20 సంవత్సరాలు సుదీర్ఘమైన మంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న బిడ్డ మన పెద్దలు జానారెడ్డి గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చినా అంటున్నాడు చంద్రశేఖరరావు. ఇది నుంచి గుర్తు చేయదలుచుకున్నా, 2009లో తెలంగాణ ప్రకటన కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం రాదన్న ఆలోచన తెలంగాణ ప్రజలకు కలిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు నా వల్ల కాదు, ఇక ఈ ఉద్యమాన్ని నేను నడపలేను అని జానారెడ్డి గారు ఇంట్లోకి దొచ్చుకొచ్చి కడుపుల తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి పెద్దలు జానారెడ్డి గారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు మీరు నడపాలి అని అడిగిన మాట వాస్తవం కాదా? ఆ విధంగా 7-8 గంటల సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత జానారెడ్డి గారి సూచన మేరకు జేఏసీ ఏర్పడి, జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ అన్న సంగతి ఇక్కడున్న బిడ్డలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు జేఏసీ పెడితే జెండాలు కట్టింది మనం, దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మనం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు పెట్టి అన్ని రాజకీయ పార్టీలను వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం రావాలి అని చిదంబరం హోంమంత్రి గారు నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని రిప్రజెంట్ చేసింది పెద్దలు మీ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్న సంగతి చరిత్ర పుటలలో ఉన్నది. అదే కాదు, తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నేను ఏ పదవులు చేపట్టానని 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పదవి త్యాగం చేసి ఆయన ఎన్నడూ మళ్ళీ ఎమ్మెల్యే కానీ మంత్రి పదవి కానీ తీసుకోలే. త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీది. మరి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిండ్రు, మేము రాజీనామాలు ఎడమ చేతిలో ఇసిరేసినాం, పదవులను ఎడంకాలు చెప్పుతో సమానంగా చూసినామని. నేను అడగదలుచుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును సన్నాసి
నువ్వు రాజీనామా చేసిన మరుక్షణమే ఎలక్షన్స్ సెలక్షన్స్ కలెక్షన్స్ నీ కలెక్షన్స్ కోసం రాజీనామాలు చేసిన పదవులకు నువ్వే ఎన్నికల పోటీ చేసి నువ్వే ఓట్లు నోట్లు నువ్వు కొల్లగొట్టిన దొంగవు నువ్వు కానీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులను కలిసి ఆ విద్యార్థుల భావోద్వేగాలను గమనించి ఇక ఈ తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే అని చెప్పి కన్న బిడ్డల్లాంటి పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉవ్వెత్తున ఉద్యమం చేస్తుంటే ఇక ఈ పదవులలో కూర్చోవడం ఆంధ్ర వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తడం నా చేత కాదు అని మీ అభిమాన నాయకుడు సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని ఇసిరేసి మళ్ళ పదవి తీసుకోకుండా త్యాగం చేసిన నాయకుడు మీ అభిమాన నాయకుడు కోమటి వెంకటరెడ్డి గారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పదవి త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ బిడ్డ మీ నల్లగొండ బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా. మిత్రులారా ఇదే కాదు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయిందంటే ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం రాసింది ఒక్కసారి చదవండి. మీ దగ్గర చదువుకున్న ఆయన అమ్మమ్మ ఊరు నల్లగొండ, ఆయన చదువుకున్నది దేవరకొండ, ఆయన పేరు జైపాల్ రెడ్డి. మీరు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపించారు కేంద్ర మంత్రి అయ్యండు. ఆయన రాజకీయ చతురత రాజకీయ వ్యూహం బన్నీ అందరిని ఒప్పించి మెప్పించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి అన్న సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న మిత్రులారా. మరి ఇవాళ ఇంత గొప్ప చరిత్ర ఉన్న నల్గొండ జిల్లా ఇవాళ ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఎట్లాంటి వాళ్ళు మంత్రులు అయిన నేను మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా. నకరే కల్లోడు మిర్యాల గూడవోడు అమ్ముడు పోయిన దళారులు నల్గొండోడు హుజూర్ నగరోడు కోదాడోడు ఏడ గజం కనిపించిన కబ్జాలు వేస్తాడు భూములు ఆక్రమించటోడు ఇసుక దొంగలు భూమాఫియా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ల్యాండ్ శాండ్ వైను మైను ఈ దోపిడీ దొంగల కాదా ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు జానారెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదాకక్కడ కనిపిస్తున్న నిలువెత్తు విగ్రహం ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారయ్యా. ఇవాళ ఎవడున్నాడా? మూడు అడుగులకు మూడు ఇంచులు తక్కువ ఉన్నాడు దొరగారి సారాలో సోడా పోస్తాడు. ఇంతకంటే ఇజ్జ తక్కువ పని ఏమన్నా ఉంటారా? ఇది నల్గొండ జిల్లాల ప్రజలకు గౌరవమా? ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు జానారెడ్డి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడికి పోయినా మీకు గౌరవం ఉండే ఏదైనా పని మీద పోతే అధికారులు కూర్చేసి కూచోబెట్టి పనిచేసేటోళ్ళు. కానీ ఇవాళ దొరగారి సారాలో సోడా పోస్తాడు మీ జిల్లా నుంచి మంత్రి అయ్యండు, అట్లాంటోడు సూర్యాపేట నుంచి గెలిచిండు, పెద్దలు దామోదర్ రెడ్డి గారు పౌరుషానికి మారు పేరు, అట్లాంటోని ఓడించి ఇట్లాంటోని మీరు కొని తెచ్చుకున్నారు, ఏమైనా ఇజ్జతు ఉన్నదా నల్గొండ జిల్లాకని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లా తలుచుకుంటే ఆనాడు నిజాం నవాబులు రజాకర్లు దిగంతాల వరకు తరిమిన చరిత్ర ఈ గడ్డ మీద ఉన్నది. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఒడిసేలలో రాళ్ళు కొట్టి రజాకర్ల కళ్ళలలో కారం కొట్టి లాగుల్లో తొండలిడిసి కొట్టిన చరిత్ర ఈ నల్గొండ గడ్డకున్నది. ఇలాంటి పోరాట చరిత్ర ఉండి ఆనాడు మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి గారు మహిళా దళాలను నిర్మించి రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఈ ప్రజలకు విముక్తి కలిగించిన చరిత్ర ఈ నల్గొండ జిల్లాకున్నది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎత్తున లేవడానికి ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి మరి మీ బిడ్డ. ఇవాళ ఈ నల్గొండ జిల్లా చెప్పుకోవడానికి నాయకుడు లేడు, చేసి పెట్టడానికి మంత్రిపు లేడు, ఏదైనా బానిసలుగా బతికేలాంటి వ్యక్తులు ఇవాళ ఈ నల్గొండ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నారు మిత్రులారా. అందుకే మిత్రులారా ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన మాట ఇచ్చిన మాట
నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళు జగన్ రెడ్డి తీసుకుపోయిండు నిధులు మెగా కృష్ణారెడ్డి తీసుకుపోయిండు నియామకాలు చంద్రశేఖర్ రావు ఇంటికి పోయినాయి ఇయాల బంగారు తెలంగాణ అయింది అంటున్నాడు చంద్రశేఖర్ రావు బంగారు తెలంగాణ అని నేను అడగదలుచుకున్నా బంగారు తెలంగాణ అంటే నీ బిడ్డను బిర్లాని చేసినావు నీ అల్లుని అంబానీని చేసినావు నీ కొడుకును టాటాను చేసినావు నువ్వు చార్లెస్ శోభారాజు అయినావు మరి మా పేదోళ్ళకి ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా నేను అడుగుతున్న మిత్రులారా అందుకే మిత్రులారా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మొట్టమొదటి శాసనసభ సమావేశంలో మేమందరం నేను పెద్దలు చిన్నారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మేమందరం శాసనసభలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయని మేము ప్రశ్నిస్తే 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు అసెంబ్లీ రికార్డులో ఆ జవాబు ఉంటుంది మీరు ఒక్కసారి చూడండి మరి ఇవాళ 9 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నియమించిన ఐఏఎస్ అధికారి కమిషన్ ఇచ్చిన నివేదిక తెలంగాణ రాష్ట్రంలో 1,91,732 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని 9 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చిన నివేదికలో ఉన్నాయి మరి నేను ఇవాళ అడుగుతున్న మా యువకుల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 107,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే 9 ఏళ్ల తర్వాత 2 లక్షలు అయినాయి అవి తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయా నిరుద్యోగ సమస్య పెరిగిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మరి అట్లాంటిది ఆ ఉద్యోగాల కోసం మా విద్యార్థి ఎన్ఎస్యుఐ సంఘాల నుంచి నేను విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని తీసుకొని శ్రీకాంతాచారి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి శాసనసభలో కొట్లాడితే 80,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తా అని ప్రభుత్వం చెప్పిండు నేను అడగదలుచుకున్న మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 10వ తరగతి పరీక్షలు పెట్టమంటే ప్రశ్నాపత్రాలు వాట్సాప్లలో కనిపిస్తాయి